And Sayana was telling he had a wonderful experience. Which one? Kaza trip. A lovely experience, man. Oh, wow. Motion sickness, I'm a solid motion sickness. Even if I move a little in the bus, I get extremely sick. So, Atlantis, we had to go in those roads. Chandigarh, Ninchi, Dada. Chandigarh, Ninchi, we had to go up till Shimla, Ninchi, Kaza. Shimla, wherever the ketchup color and pitch, and I'm doing a vomiting sensation. And then, Mutsal vomit, Jason, there was nothing left for me to vomit. And I think it, we reached almost at night in Shimla. Akkada mellaga minus 5. అప్పుడు కడుపు వెళ్ళింది ఏం చేయాలో అర్థం కాక బాత్రూమ్ వెతికినా అది ఎక్కడ రెస్టారెంట్ కింద మెట్లు దిగినాక బాత్రూమ్ ఉంది అక్కడ ఒక బకెట్ ఉన్నది దానికి మగ్గు లేదు నీళ్ళు ఓపెన్ చేస్తే ఇట్లా ఇసుగడ్డలు అవుతుంది ఏ ముట్టి వేసుకోవాలి అది ఇప్పుడు అది అర్థం కాక ఏదో చాలా కష్టపడి ఇట్లా ఫ్రీజింగ్ టెంపరేచర్లో అంత అయిపోయింది సరిగ్గా కడుక్కున్నారో ఏదో ఏం తెలియక ప్యాంట్ వేసుకొని అట్లా కూర్చున్నాను సాయ అయితే ఇట్లా బాత్రూమ్ ఒక సాయ అయితే అది ఇట్లున్నాడు నీ రెస్పెక్ట్ నాకు నచ్చింది అయ్యా కాదా పోతే అక్కడ ఇట్ వాజ్ సమ్వేర్ బిట్వీన్ మైనస్ 14 ఆర్ సంథింగ్ మాకు అర్థమైపోయింది హ్యూమన్ బాడీ వాజ్ గివింగ్ అప్ ఇక అయిపోయి ఇక వి వెంట ఇన్ సైడ్ దట్ ప్లేస్ హారబుల్ బ్యాన్ అక్కడ పోయాక గ్యాస్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఇట్లా మంట పెడుతున్నారు ఇట్లా ఇట్లా వేడి కోసం సడన్ గా కూడా వచ్చి బెడ్ కింద వార్మర్లు ఉన్నాయి ఎలక్ట్రిక్ది అన్నారు ఐదర్ నువ్వు షాప్ తోటైనా చావాలి లేదంటే గ్యాస్ పేలి మంటలు చావాలి ఇవన్నీ కాదు అంటే సరిగ్గా గడగట్టి చావాలి సో ఇన్ని కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి నేను ఇట్లా వండుకున్నా సరే అని హాల్ బయట ఆక్సిజన్ సిలిండర్ ఉంది ఇది ఎందుకు ఉంది అని అర్థం కాదన్నా ఆ తర్వాత చాలా మంది వచ్చి మీకు పొద్దున్న హెడేక్ వస్తుంది చూసి అన్నారు నాకు ఇప్పుడే వస్తుంది అనుకుని సరే అని వండుకున్నా వండుకున్నాక నాకు నిద్ర పడుతుంది అంటే మేబీ ఎగ్జైటీ ఉందేమో రేపు ఏదో ఉంది అని చెప్పి స్టిల్ ఆఫ్ ద నైట్ ఆర్ సంథింగ్ ఐ కాల్ సాయి నేను అయితేనే అనుకుంటాను అంటే అది నిద్ర లేపుడు ఇట్లా 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 అంటే మార్నింగ్ లేద్దాం అనుకుంటే బాడీ గివప్ ఇచ్చేసింది అలా అంటున్నా నా రూమ్ లో సిగ్నల్ లేవు బయటికి పోవాలి బయటికి పోయి ఓపికలేదు ఊపిరి ఆడతలేదు తల పట్టుకుంది ఆఖరికి ఎవరో ఏడి ఎవరో డోర్ తీసి రెడీ అంటే ఆ రెడీ అంటారు లేదు వాళ్ళు వచ్చి దగ్గరికి రాగానే ఇక వాళ్ళు అయితే లేదు అది అంటే హనుమని పిలిచినారు హను వచ్చింది ఇట్లా తర్వాత వాళ్ళు ఓకే అదే చూసిండు చూసి ఏంటి పీకినట్టున్నారు అది ఇది అని చెప్పేసి ఓషిట్ అనుకుంటారు అప్పుడే వాళ్ళ సినిమాటోగ్రాఫర్ ఆర్ట్ డైరెక్టర్ ఎవరు ఫెంట్ అయిపోయి పడిపోయినట్టు షూట్లో అయితే ఆ విషయం అక్కడ డిస్కస్ చేస్తున్నారు హను వచ్చి ఇట్లా వాడతాడు నెక్స్ట్ నేనే పీకుతారేమో అనుకున్నాను చాలా టెన్షన్ వచ్చింది గార్లిక్ ఏదో చిన్న వేడి కన్కాక్షన్ ఆక్సిజన్ ఇచ్చి ఏదో బ్లడ్ తిన్నర్ ఇచ్చిన అడంగా ఇట్లా లేచిన కొంచెంత తర్వాత అక్కడ కోటు బాత్రూమ్ ఇప్పుడు మైనస్ 14 లో బాత్రూమ్ ఇచ్చు ఆ కమోడ్ వచ్చి వస్తుంది దా వెయిట్ చేస్తున్నదా అక్కడ దాని మీద కూర్చొని పని కానిచ్చి ఈసారి ఇట్లా కాదు వేడి నీళ్ళు తీసుకురా వేడి నీళ్ళు బకెట్ లో తీసుకొచ్చి సరే అని చెప్పి దాన్ని ముంచి వేస్తే అది చాలా వేడి ఉంది ఆడు పైపింగ్ హాట్ వాటర్ పొగలెళ్తున్నాయి ఇట్లా భం అని ఇట్లా అన్నప్పుడు ఫాగ్ వచ్చింది ఇట్లా అబ్బా అర్చకుండా తెలియకుండా సరే అని సల్లటి నీళ్ళు కలుపుకుంటే అది ఐదు గంటల్లో ఇక నా వల్ల కాక ఇట్లా లోపలికి వెళ్ళిపోయే చిల్గా అని చెప్పి ఆ వార్మర్ మీద గ్యాస్ వేసుకొని వాడికి సార్ వచ్చి చాలు సరే వెళ్ళిపోయినా ఆఖరి షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు మావయ్య కావాలంటే నువ్వు కానిచ్చేసే నాకేం తొందర లేదు బాబు పెద్దోడివి నీ తర్వాత నేను నీ రెస్పెక్ట్ నాకు నచ్చింది అయ్యా